కాశ్మీర్ పార్టీ నేతలతో ఎంపీలతో సమావేశం అయ్యారు. కేంద్రాన్ని నిలదీయనని ఆయన చెప్తుంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు రేపు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో మేము రాష్ట్రాన్ని నిలదీస్తాం, మిలియన్ మార్చికి కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఎలా చూడాలి అంశాన్ని? ఇంకనైనా ఇలాంటి పోసుకోలు కబుర్లకి స్వస్తి చెప్తే బెటర్ అమ్మా. వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నారు ఫస్ట్, అది ఫస్ట్ స్టెప్. రెండోది సెషన్స్ని బాయ్కాట్ చేయకుండా అపోజిషన్ పార్టీకి స్టందన్ అవ్వండి. నెంబర్ గేమ్లో వాళ్ళకన్నా మనం వెనకబడి ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీస్ ఒకరితో ఒకళ్ళు సంఘటితమైనప్పుడు అక్కడ పోరాటం చాలా ఈజీ అవుతుంది. వాయిస్ మాడ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి హిందీ ఇంగ్లీష్ రాని దాంట్లో తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ మీద కొంచెం పట్టుంది. దేశ రాజకీయాలు దేశంలో జరుగుతున్నది అంతటినీ అక్కడ ట్రాన్స్లేటర్స్ని పెట్టి వీళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారు, కానీ దేశం అంతా అర్థమయ్యేలా చెప్పాలంటే కొంతమంది గళాలు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఇకమైతేనే ఏ పార్టీ అయినా సరే హిందీ ఇంగ్లీష్ ప్రాథమికంగా రాని వాళ్ళని అక్కడికి పంపించి నిజంగా దేశంలో జరుగుతున్న అనిశ్చితిని ఎవరు అడ్రస్ చేయలేని దౌర్భాగ్య స్థితికి లీడ్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి విషయంలో నేను చెప్తున్నాను, ఈ వేదిక ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్ వేదికలో ఏ చిన్న అంశమైన మీద మొత్తం పొరపాటు పడినా సరే ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా వివక్ష జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద 7.5 సంవత్సరాల బట్టి జరుగుతున్న వివక్ష మీద పార్టీని గళాలు వినిపించకపోతే ఇంకెప్పుడు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రత్యేక హోదాను కోల్పోయింది. ఆ విషయంలో ప్రత్యేక ప్యాకేజీ మీద వెసులుబాటు రాలేదు, మిగిలిన బడ్జెట్ మీద ఇప్పటికి కూడా రావట్లేదు. సో ఇలాంటి వాటిల్లో వాయిస్ ఇవ్వకపోతే అపోజిషన్ పార్టీలతో ఒకరితో ఒకరు సంఘటితం అవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాలు పడంగా పెట్టబడుతున్నాయి. అలాగే దేశంలోని 29 రాష్ట్రాలు ఈ ఫెడరల్ సిస్టంలో ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం సమాయత్తం కాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. బండి సంజయ్ కామెంట్స్ ఎలా చూడాలి? మిలియన్ మార్చ్ అంటున్నారు, కోటి సంతకాల సేకరణ అంటున్నారు, నిరుద్యోగుల అంశానికి సంబంధించి అంటే నిజంగానే బీజేపీ చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా కాంగ్రెస్ గ్యాప్లోకి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ బీజేపీ 3-1 అనే విషయం ప్రజలకు చాలా రోజుల క్రితం తెలిసింది. ఇతను కరెక్ట్గా హుజూరాబాద్ ఎలక్షన్స్ కోసం ఏం చేసిన పాదయాత్ర, దాని తర్వాత అవుట్కమ్ మీద అందరికీ తెలుసు. ఇవాళ ఏదో ఇంకో కొత్త విషయం ఏదో వస్తుంది ప్రజల్లో కన్నా దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ మిలీనియం మార్చ్ ఇలాంటివన్నీ చూస్తున్నాం. గతంలో ఇక్కడ మహారాష్ట్రలో రైతులు మిలీనియం మార్చ్ కన్నా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వెళ్ళినప్పుడే దాని అవుట్కమ్ లేదు ఇవాళ. ఆ తర్వాత కదా వీళ్ళు బుల్డోస్ చేస్తూ రైతు చట్టాలను కూడా తీసుకొచ్చారు. ఏ రైతులు వివక్షకు గురవుతున్నారని చెప్తుంటేనే దేశంలో వాళ్ళు రైతు చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ అదే రైతులు ఉద్యమం చేస్తారు, కానీ రైతు చట్టాలు వెనకాల తీసుకోలేని వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏ ఎజెండా ఉంటుందని ఏ ప్రాతిపదిక మేము మాట్లాడుతున్నారో చాలా ఆశాస్పదంగా ఉంది. మిలీనియం మార్చ్కి ఎవరు ఎంతమంది సహకరిస్తారు? ఏమని చేస్తారమ్మా వాళ్ళకి? ప్రతిదానికి నేను చెప్తున్నాను కదా, గతంలో మోసపోయిన తెలంగాణ యువతని ఇంకోసారి మోసం చేయడానికి ఇంకో రాజకీయ పార్టీ ఎత్తుగడ లేపుతుంది. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న వాళ్ళు ఈరోజు కతీగతి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్ఆర్బీలు కానీ ఎస్ఎస్సీలు కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఇలాంటివి ఏమైనా యూపీఎస్సీ ఓన్లీ కలెక్టర్ గారు ఐపీఎస్లకు ఉద్యోగాలకు సంబంధించిన వినపాలు తప్ప ఇవేమైనా ఎప్పుడైనా మనం రిక్రూట్మెంట్లు చూసామా? బీఎస్ఆర్బీ రిక్రూట్మెంట్లు చూసి ఎన్నలేదమ్మా. సో ఇలాంటి తరుణంలో దేశం నుంచి ఒక లైన్ ఉంటే ప్రైవేటీకరణ పట్ల మొగ్గు చూస్తున్న ఈ ప్రభుత్వాలకి ఇంకో గతిగతి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాగే సమాయత్తం చేసుకుని వెళ్తుంది. అంటే ముగ్గురుతో ప్రతిపక్షం ఉన్నారు కదా, ఈ అతి దగ్గరలో దుబ్బాకలో ఇటువంటి తేడా జరిగితే కుల సమీకరణాలతో గెలిచిన ఆ రఘునందన్ ఎప్పుడు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడని ప్రతిరోజు చర్చనీయాల్సి అవుతూనే ఉంది. ఈటెల రాజేంద్ర సంగతి తెలిసి ఉంది, నాటి దేవేంద్ర గౌడ్కి ఇంకేం పెద్ద తేడా లేదు. ఈయన ఎన్ని రోజుల్లో ఉంటాడో ఈ బీజేపీతో అందరికీ తెలిసిపోతుంది 2 రోజులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.